హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్ కాన్సెప్ట్ చూసాం. సో టుడే ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటి అంటే విర్చువల్ మెమొరీ. ద వెరీ వెరీ నెక్స్ట్ టాపిక్ విర్చువల్ మెమొరీ. సో ఈ విర్చువల్ మెమొరీ మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైతే కంప్యూటర్ అనేది మెయిన్ మెమొరీ నుంచి మనం స్టోరేజ్ చేసుకుంటూ, ఫిజికల్ అడ్రస్ బేస్ చేసుకుంటూ మెయిన్ మెమొరీలో మనం ప్రాసెస్కి సంబంధించి ఆల్ పేజ్ టేబుల్స్, ఫ్రేమ్ నెంబర్స్ ఇవంతా కూడా ఫిజికల్ అడ్రస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, మెయిన్ మెమొరీలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రాసెస్కి నెంబర్ ఆఫ్ పేజ్ టేబుల్స్ ఉన్నాయో, లేదు నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయో, అంటే మల్టీ ప్రాసెసెస్ ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని పేజ్ టేబుల్స్కి మనకి అక్కడ స్టోరేజ్ అనేది అవైలబుల్గా లేనప్పుడు, మనం బై యూజింగ్ విర్చువల్ మెమొరీ మనం అక్కడ ఆ పేజ్ టేబుల్కి కూడా ప్లేస్ అనేది అలొకేట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ విర్చువల్ మెమొరీ. సో దాన్నే మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్స్ట్రా మెమొరీ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వీ వాంట్ సమ్ ఎక్స్ట్రా మెమొరీ టు స్టోర్ ద పేజ్ టేబుల్స్ ఆర్ పేజ్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ విర్చువల్ మెమొరీ అనేది యూజ్ అవుతుంది. సో జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే, మనకి మల్టీ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు, మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్లో బాగా హ్యూజ్ పేజెస్ ఉన్న ప్రాసెస్కి, ఏదైతే ఒక సపోజ్ ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేజెస్ స్టోరేజ్ అనేది ఉన్నప్పుడు, పేజ్ టేబుల్స్ యొక్క స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి వాటికి రిగార్డింగ్ మెయిన్ మెమొరీలో స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది. బికాస్ ద మెయిన్ మెమొరీ ర్యామ్ హ్యావ్ ఫిక్స్డ్ మెమొరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ల్యాప్టాప్స్ తీసుకున్న, మొబైల్స్ తీసుకున్న, ర్యామ్ సైజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం ఏం చేస్తాము, ఆల్రెడీ అక్కడ ఏవైతే ప్రాసెస్ అవుతున్నాయో ఆ ప్రాసెస్ అయిన వాటిని యూజ్ చేసుకుంటూ, స్వాప్ చేసుకుంటూ, ఇక్కడ మిగతా వాటికి కూడా ఛాన్స్ ఇస్తూ, ఈ మెయిన్ మెమొరీలో ఉన్న ఫిక్స్డ్ మెమొరీని విత్ ఎక్స్ట్రా మెమొరీ విర్చువల్ మెమొరీతో మనం కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ విర్చువల్ మెమొరీ. సో సమ్ సిచ్యువేషన్స్ అంటే ఓన్లీ హ్యూజ్ పేజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది అవుతుందా అంటే, సమ్టైమ్స్ కొన్ని ప్రాసెస్కి హ్యూజ్ ప్రాసెస్ లేకపోయినా కూడా, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేజెస్ లేకపోయినా కూడా, కొన్ని పేజెస్కి ఇక్కడ ప్లేస్ అవైలబుల్ లేనప్పుడు కూడా మనం వాటికి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ విర్చువల్ మెమొరీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ CPU వీ ఆర్ గెటింగ్ విచ్ పేజ్ ఆర్ విచ్ ప్రాసెస్ టు యాక్సెస్. సో దెన్ మనకి ఆఫ్టర్ దట్ సమ్ మెయిన్ మెమొరీ, అండ్ సమ్ ప్రాసెసెస్. సో P1 ప్రాసెస్, అండ్ P2 ప్రాసెస్, అండ్ P3 ప్రాసెస్, అండ్ P4 ప్రాసెస్. సో దీస్ ఆర్ సమ్ ఓకే LAS, లాజికల్ అడ్రస్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఈ లాజికల్ అడ్రస్ స్పేస్లో ఉన్న ప్రాసెస్ P1, P2, P3, P4, ఎవ్రీ ప్రాసెస్ హ్యావింగ్ ద పేజ్ టేబుల్స్. బట్ ఇన్ మెయిన్ మెమొరీ కొన్ని పేజ్ టేబుల్స్కి మాత్రమే మనకి ప్లేస్ అనేది అవైలబుల్ అవుతుంది. సో ఈ లాజికల్ అడ్రస్ స్పేస్ నుంచి ఏం చేస్తాము అంటే, మెయిన్ మెమొరీకి కొన్ని స్విచ్చింగ్, స్విచ్ అవుట్, మనం ఆల్రెడీ స్వాపింగ్ చూసాము, స్విచ్చింగ్ చూసాము. సో స్విచ్చింగ్ అనేది ఏంటి అంటే, ఏదైతే ఇక్కడ ఆల్రెడీ మెయిన్ మెమొరీలో కంప్లీట్ అయిన ప్రాసెస్ ఉంటుందో, పేజ్ ఉంటుందో, రిగార్డింగ్ విచ్ ప్రాసెస్, దాని నుంచి మనం రిమైనింగ్ వాటికి స్వాపింగ్ అనేది ఇస్తాం. అలానే మనం కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటాం. కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటే సమ్ ప్రాసెస్ని, సమ్ పేజ్ని మనం ఏం చేస్తున్నాం, ఐడియల్ స్టేట్లోకి పెట్టి నెక్స్ట్ కొన్ని వాటికి రన్నింగ్ స్టేట్లోకి తీసుకొస్తున్నాం. సో దెన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ వాటిని కూడా మనం ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను పేజ్ టేబుల్ తీసుకుంటున్నాను. హియర్ సమ్ ఫ్రేమ్స్. ఓకే, ఎవ్రీ పేజ్ టేబుల్ స్టోర్స్ సమ్ ఫ్రేమ్ నెంబర్స్. ఓకే, నేను ఇక్కడ పేజ్ టేబుల్ ఆఫ్ P2 తీసుకున్నాను అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను CPU నుంచి వాంట్ టు యాక్సెస్ ద P2 ప్రాసెస్ పేజ్ నెంబర్ 1. P2 ప్రాసెస్ పేజ్ నెంబర్ 1 ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫ్రేమ్ నెంబర్స్ అనేవి స్టోర్ అయ్యి ఉన్నాయి. ఫ్రేమ్ నెంబర్ స్టోర్ అయ్యి ఉన్నప్పుడు, సపోజ్ దిస్ ఈజ్ 0, 1, 2, 3, దిస్ ఈజ్ P2 ప్రాసెస్. ఐ వాంట్ పేజ్ నెంబర్ 1. సో దిస్ ఈజ్ ప్రాసెస్ P2 అండ్ దిస్ ఈజ్ పేజ్ నెంబర్
వన్ అంటే P2 ప్రాసెస్కి సంబంధించి పేజ్ నెంబర్ 1 అనేది నాకు కావాలి. యాక్చువల్గా ఇక్కడ పేజ్ నెంబర్ 1, 0, 1, 2, 3లో మనం వాల్యూస్ తీసుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 3 అండ్ దిస్ ఈజ్ ఎంప్టీ. ఓకే, ఇక్కడ పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 3లో మనకి ఏమీ డేటా లేదు, అంటే ఎటువంటి ఫ్రేమ్స్ లేవు, అంటే దానికి మనం మెయిన్ మెమొరీలో స్టోరేజ్ అనేది ఇంకా మనం అలాట్ చేయలేదు. సో ఇక్కడ మనం CPU నుంచి ఐ వాంట్ టు యాక్సెస్ ద ప్రాసెస్ టు పేజ్ నెంబర్ 1. సో హియర్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే పేజ్ టేబుల్లో చెక్ చేస్తుంది. పేజ్ టేబుల్కి వచ్చి చెక్ చేసినప్పుడు పేజ్ నెంబర్ 0 ఫ్రేమ్ 1లో అలాట్ చేసాం అండ్ పేజ్ నెంబర్ 1 నథింగ్, అంటే ఎక్కడ కూడా మనం దానికి అలాట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో దెన్ ఇట్ చెక్స్ టు లాజికల్ అడ్రస్ స్పేస్. సో ఈ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే బై యూజింగ్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ CPU నుంచి ఈ యాక్సెస్ అంతా కూడా మనకి ఎలా జరుగుతుంది అంటే బై యూజింగ్ యూజర్ అనేవాడు ఈ ప్రాసెస్ ద్వారా యాక్సెస్ చేయడం అని జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే అది మనకి అలాట్మెంట్ ఇవ్వలేదో దట్ ఈజ్ నాట్ డన్ బై ది యూజర్. సో ఇట్ ఈజ్ మూవింగ్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తాము, దాన్ని మనం కాంటాక్ట్ స్విచ్చింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం స్విచ్చింగ్ అనేది స్వాపింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ద్వారా ఇట్ ఈస్ మూవింగ్ టు ది లాజికల్ అడ్రస్ స్పేస్. లాజికల్ అడ్రస్ స్పేస్లో ఎవ్రీ P1, P2, P3, P4 హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో దెన్ P3లోకి మనకి P2లోకి డేటాలో ఫ్రేమ్స్ పేజ్ నెంబర్ 1 అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది మెయిన్ మెమొరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మెయిన్ మెమొరీ స్టోర్స్ సమ్ ఫ్రేమ్ నెంబర్స్. సో ఫ్రేమ్ నెంబర్స్లో హియర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 అనుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్ సమ్ పేజ్ నెంబర్ 1 ఆఫ్ ఫ్రేమ్ 0, పేజ్ నెంబర్ 1 ఆఫ్ అని సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రతి చోట కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో సమ్ ప్లేసెస్ కొన్ని ఎంటీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫోర్త్ ప్లేస్ ఈజ్ ఎంటీ. ఓకే, దిస్ ఈజ్ ఎంటీ, రిమైనింగ్ ఆల్ ఆర్ ఫుల్ అయిపోయినాయి. సో దెన్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్విచ్చింగ్ ఏదైతే జరుగుతుందో, సో ప్రాసెస్ 1 నుంచి ఏదైతే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిందో దాన్ని మనం స్విచ్ అవుట్ చేసి ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నామో దాన్ని స్విచ్చింగ్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఎంటీ ప్లేస్ అనేది ఉంది, ఆల్రెడీ ఎంటీ ప్లేస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం తీసుకొచ్చి దానికి ఇక్కడ అలాట్మెంట్ అనేది ఇచ్చేస్తాం బై డిమాండ్ పేజింగ్. సో ఏదైతే ఇక్కడ పేజింగ్ డిమాండ్ ఉందో దాన్ని ఇక్కడ మనం అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మెయిన్ మెమొరీలో మనకి ఇక్కడ ఫ్రీ మెమొరీ అనేది లేదో ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే స్విచ్చింగ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లోకి దీన్ని తీసుకొస్తాం. అంటే సమ్ టైమ్ ఆఫ్ అమౌంట్ ఇది ఇక్కడ ఐడియల్ పొజిషన్లోకి వెళ్తుంది. అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది ప్రాసెసింగ్, ఇట్ ఈస్ రన్నింగ్. దెన్ ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ అది కూడా స్విచ్చింగ్ అవుతుంది, తర్వాత రిమైనింగ్ వాటికి ఛాన్స్ ఇస్తుంది. సో ఇలా ఏం చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి కావాల్సిన పేజ్ అనేది మెయిన్ మెమొరీలో ఆబ్సెంట్ అయ్యిందో ఆర్ పేజ్ టేబుల్. సో ఇక్కడ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పేజ్ టేబుల్ ఎంట్రీలో చెప్పుకున్నప్పుడు ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్ అని చెప్పుకున్నాం ఒక కాన్సెప్ట్. వాట్ ఈజ్ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్? మనం ఏదైతే ఫైండ్అవుట్ చేస్తున్నామో దట్ పేజ్ నెంబర్ ఈజ్ ఆబ్సెంట్, ఇట్ ఈస్ సెట్ విత్ 0. ఏదైతే మనం పేజ్ నెంబర్ ఫైండ్అవుట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ప్రెజెంట్, దట్ ఈస్ సెట్ విత్ 1. అంటే ఎప్పుడైతే ఇక్కడ 0తో మనం దాన్ని సెట్ చేసామో ఇట్ ఈజ్ ఆబ్సెంట్. సో ఆబ్సెంట్ అయిన దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం లాజికల్ అడ్రస్ స్పేస్లో ఫైండ్అవుట్ చేస్తూ దానికి మెయిన్ మెమొరీలోకి అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ మెమొరీ. సో బై యూజింగ్ ఎక్స్ట్రా మెమొరీ మనం ఈ కాన్సెప్ట్ అంతా పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే సెకండరీ మెమొరీలో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటూ మెయిన్ మెమొరీలోకి మనం ఆల్రెడీ మెయిన్ మెమొరీ అనేది మనం ఏం చేసుకున్నాం, ఫిక్స్డ్ మెమొరీ. సో ఆ ఉన్న ఫిక్స్డ్ మెమొరీనే మనం యూజ్ చేసుకోవాలి అంటే వీఆర్ యాక్సెసింగ్ సమ్ ఎక్స్ట్రా మెమొరీ. సో దట్ ఈస్ ద విర్చువల్ మెమొరీ. దీనికి సంబంధించి కొంత చిన్న చిన్న డెఫినేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ మోర్ మెమొరీ దాన్ ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్టాల్ ఆన్ సిస్టమ్. అంటే మనకు ఆల్రెడీ ఉన్న మెమొరీ కన్నా మోర్ మెమొరీ ఎప్పుడైతే నీడ్ అయిందో దట్ ఎక్స్ట్రా మెమొరీ ఈజ్ కాల్డ్ విర్చువల్ మెమొరీ. ఆ విర్చువల్ మెమొరీ కూడా మనం ఎక్కడి నుంచో ఎక్స్ట్రా పార్ట్ కింద తీసుకొచ్చి మనం స్టోర్ చేసేది ఏముండదు, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ నుంచి కొంత మెమొరీని ఎక్స్ట్రా మెమొరీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే మల్టీ ప్రాసెసింగ్ సిస్టంలో ఎప్పుడైతే కొన్ని ప్రాసెసర్స్ ఈ లాట్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయో అలాంటప్పుడు మనం ఎగ్జిక్యూషన్కి మోర్ మెయిన్ మెమొరీని
ఎగ్జిక్యూషన్కి యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి కొన్ని పేజెస్ అనేవి నాట్ అవైలబుల్గా ఉండడం వల్ల వాటిని స్టోర్ చేసుకోవడం కోసం, ర్యామ్లోకి సేవ్ చేసుకోవడం కోసం మనం ఈ విర్చువల్ మెమరీ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో వీటి వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువగా చేయగలుగుతాం, హ్యాపీగా చేయగలుగుతాం, బికాస్ దానికి ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా మనం చేయగలుగుతాం కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ వీ కెన్ యాక్సెస్ ఎనీ లార్జ్ అప్లికేషన్స్ అండ్ నో నీడ్ టు ఇంక్రీజ్ ర్యామ్. అంటే సమ్టైమ్స్ మనం ల్యాప్టాప్లో 2 GB ర్యామ్ తీసుకుని యాక్సెస్ చేయలేనప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, 4 GB చేసుకుంటాం. అలానే ఇంకా యాక్సెస్ చేయలేకపోతే 4 GB ర్యామ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, 8 GB చేస్తాం. సో అలా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. బట్ ఎప్పుడైతే స్వాప్ ఇన్ స్వాప్ అవుట్, స్విచ్ ఇన్ స్విచ్ అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సిస్టమ్ అనేది స్లో అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అంటే సింపుల్గా మనం అది మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం, కానీ మ్యాక్సిమం అడ్వాంటేజెస్ మనకి విర్చువల్ మెమరీ నుంచి ఉన్నాయి. అంటే ఏదైతే పేజ్ ఎక్కువ పేజెస్ని మనం యాక్సెస్ చేయలేని మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ ఫేస్ చేస్తామో అలాంటప్పుడు మాత్రమే ఈ విర్చువల్ మెమరీ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ మెమరీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లుకేసైడ్ బఫర్ అని చెప్పి, అది కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాన్నే మనం TLB అంటాం. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ ఛానల్ ఓకే గ్రోత్. ఎందుకంటే మీరు చేసే లైక్స్తోనే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.